ఇక వాయనాడులో 180కి పెరిగింది మృతుల సంఖ్య. ఇప్పటికీ అందులో 130 మందికి పోస్ట్ మార్టం పూర్తయింది. అయితే ఇంకా దారుణము విషాదము ఏంటంటే ఇప్పటికీ ఐడెంటిటీ గుర్తించినవి 75 మృతదేహాలే. ఆ 75 మందివే ఎవరు, ఏ గ్రామం వారు, వారి కుటుంబ సభ్యులేంటి, ఆ వివరాలు సేకరించారు. ఇంకా మిగిలిన వారు అసలు ఆ డెడ్ బాడీలు ఎవరివో కూడా గుర్తించలేని స్థితి. అవి ఎక్కడి నుంచి వచ్చాయి, వాళ్ళు ఎక్కడి వారు, ఎలా వచ్చి ఉండొచ్చు అనేది కూడా తెలియట్లేదు. అంత దారుణంగా ఉంది పరిస్థితి. ఇంకా మరణాల సంగతి పక్కన పెడితే ప్రభుత్వ లెక్కల ప్రకారమే మరో 200 మంది గల్లంతయ్యారు. ఇది అధికారిక లెక్క, కానీ అంతకు ఎక్కువ మందే ఆచూకీ తెలియట్లేదని మరోవైపు మాట్లాడుతున్నారు. సో 200 మందికి పైగా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కొనసాగుతుంది. మరోవైపు ఇక అత్యవసర చికిత్స కోసం పోలి అనే గ్రామంలో ప్రత్యేక ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. స్థానిక ప్రభుత్వ కాలేజీలన్నింటినీ గవర్నమెంట్ కాలేజీలుగా మార్చేసింది కేరళ ప్రభుత్వం. ప్రస్తుతం చూరల్ మలైలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక్కడ చెప్పుకోవాల్సింది, ఈ గ్రామానికి 100 అడుగులు ఎత్తుంటుంది ముండక్కై గ్రామం. ఆ గ్రామానికి వెళ్లే దారులు, వంతెనలు ఈ విలయానికి మొత్తం నాశనమైపోయాయి. సో దీంతో అక్కడికి వెళ్ళలేకపోతున్నారు. సో ఇందుకే చూరల్ మలై నుంచి ఒక కృత్రిమ వంతెనను బిల్డ్ చేస్తున్నారు, దాన్ని నిర్మిస్తున్నారు NDRF సిబ్బంది. 85 అడుగుల పైన ముండక్కైకి నిర్మాణం అవుతుంది వంతెన. ఆ వంతెన పూర్తయి ముండక్కైకి చేరితే తప్ప అక్కడ పరిస్థితి ఎలా ఉందో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తలేదు. ముండక్కైలో 1000 మందికి పైగా నివాసం ఉంటారు. మరి వారి పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు ఇల్లు ఎలా ఉన్నాయి, అక్కడ ఎలా ఉందనేది ఆ వంతెన నిర్మించి అక్కడికి వెళ్తే తప్ప తెలియని దుస్థితి. మరోవైపు టీ ఎస్టేట్స్లో 100 మంది పనిచేస్తున్నారు, వారి జడపై కూడా ఆయోమయం నెలకొని ఉంది. వారందరూ ఎక్కడికి వెళ్లారు, వివరాలు తెలియట్లేదు. ఇక ఇటు కేరళ సీఎం వాయనాన్ని ఆదుకునేందుకు